దేశంలో రైతు వేదికలు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని, వాటిని సెప్టెంబర్ 15 లోపు పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పాపన్నపేట్ గ్రామం నుండి రంగంపేట వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా 5,50,00,000 నిధులతో నిర్మించనున్న రోడ్డుకు, అదేవిధంగా పాపన్నపేట మెయిన్ రోడ్ నుండి గ్రామంలోకి 55,00,000 నిధులతో నిర్మించనున్న రోడ్డుకు మంగళవారం మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేసే ఈ రోడ్డు 2 మండలాల ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, జడ్పీటీసీ షర్మిలారెడ్డి, ఎంపీపీ చందనారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఉప సర్పంచ్ బాలరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. రంగంపేట వరకు పిఎంజిఎస్వై రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 5,50,00,000 రూపాయలతోని ఈ పిఎంజిఎస్వై రోడ్ను మనం ప్రారంభం చేసుకున్నాం. మన మెదక్ నియోజకవర్గంలో 10,00,00,000 రూపాయలతోని 20 కిలోమీటర్ల పిఎంజిఎస్వై రోడ్లు, 3 రోడ్లు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి మంజూరు చేసుకున్నాం. అండ్ సెకండ్ ఫేజ్లో కూడా మరికొన్ని రోడ్లు కూడా ప్రతిపాదనకు పంపాం. త్వరలోనే పిఎంజిఎస్వై ఫేజ్ 2లో కూడా మన మెదక్ నియోజకవర్గానికి మరిన్ని రోడ్లు కూడా మంజూరు చేసుకుంటాం. ఈ 3 రోడ్లలో ఈరోజు గణపురం మండలంలో 1 పిఎంజిఎస్వై రోడ్డు శంకుస్థాపన చేసినాం. పాపన్నపేటలో కూడా 1 పిఎంజిఎస్వై రోడ్డుకు శంకుస్థాపన చేసినాం. మరి ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి రోడ్డు మంచి 2 మండలాలను కూడా కలిపేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి రోడ్డు. ఇది డబుల్ రోడ్డు, డబుల్ లైన్ రోడ్డుగా మరి పాపన్నపేట రంగంపేట మధ్య ఈ డబుల్ లైన్ రోడ్డు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పాపన్నపేట గ్రామం లోపల డబుల్ రోడ్ వేయడానికి 55,00,000 రూపాయలతోని శంకుస్థాపన చేసినాం. అయితే నిధులు సరిపోవు, గ్రామం ఎండ్ దాకా చేయాలంటే దాదాపు మరో 50,00,000 రూపాయల వరకు అవసరమవుతాయని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. తప్పకుండా ఆ మిగతా 50,00,000 రూపాయలు కూడా మంజూరు చేసి పాపన్నపేట కూడా అయిపోయేదాకా కూడా ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ చూసినా కూడా మెదక్ నుంచి వస్తూ ఉంటే 2 వైపులా పచ్చటి పొలాలు, చాలా కనుల విందుగా ఉండే విధంగా ఒక్క గజం భూమి కూడా ఖాళీ లేకుండా ఎటు చూసినా కూడా ఒక కార్పెట్ గ్రాస్ లాగా చక్కటి పొలాలు కనబడతా ఉన్నాయి. ఒక గ్రీన్ గ్రాస్ లాగా కనబడతా ఉంది. కనుచూపు మేరలో కూడా ఈ పొలాలు కనబడతా ఉంటే చాలా సంతోషమైంది. ఇలా రైతు వేదికల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. రైతు వేదికలు కూడా మన మెదక్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. అన్ని రైతు వేదికలను కూడా మేము ఒకటి కోరుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా జిల్లాలోని రైతు వేదికలన్నీ కూడా పూర్తి కావాలి. కలిసిమెలిసి తమ ధాన్యానికి మద్దతు ధర వచ్చే విధంగా పంటకు ప్రణాళికలు వేసుకోవడానికి రైతు వేదికలు ఒక దశా దిశను నిర్దేశిస్తాయి. ఇది దేశంలోనే అసలు రైతు వేదికల నిర్మాణం అనేటువంటిది మొదటిసారి జరుగుతూ ఉంది. రైతుల గురించి ఇలా ఆలోచించి రైతులను ఒక సంఘటిత శక్తిగా మలిచేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి 21,00,000 రూపాయలతో ఒక్కొక్క రైతు వేదిక ఈరోజు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. సారీ 22 లక్షల రూపాయలతో ఒక్కొక్క రైతు వేదిక నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ 15లోగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో కూడా మొత్తం 100కి 100% డంప్ యార్డులు పూర్తి చేసుకున్నాం. బహుశా ఇది దేశంలోనే ప్రథమం. మొత్తం 469 గ్రామ పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్లు పూర్తి చేసి తడి చెత్తను మొత్తం కూడా ఎరువుగా మార్చేటువంటి ప్రక్రియ అన్ని గ్రామాల్లో జరగడం అనేటువంటిది ఇది శుభ సూచకం. అందులో 33 జిల్లాల్లో మెదక్ జిల్లా మొదటి స్థానంలో నిలబడి అన్ని గ్రామాలు పూర్తి చేసుకోవడం అనేటువంటిది చాలా అభినందనీయం. అందుకే నేను ఎంపీడీఓలను కూడా కోరుతా ఉన్నాను. ఆ సెగ్రిగేషన్ షెడ్లు ఎక్కడైతే మనం పూర్తి చేసుకున్నామో ప్రతి ఊర్లో కూడా కంపోస్ట్ కావాలి, చెత్తరహిత గ్రామాలు కావాలి, పరిశుభ్రమైనటువంటి గ్రామాలు కావాలి, ఆరోగ్యవంతమైనటువంటి గ్రామాల నిర్మాణం జరగాలి. ఆ దిశగా సర్పంచులందరూ కూడా పంచాయతీ సెక్రటరీలందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతాము.